హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందండి. కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, వాయిస్ బాగాలేదు, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇది వచ్చేసేసి మండే అలాగే ట్యూస్డే 2 డేస్ షూట్ చేసిన వీడియో అండి. ఇవాళ వీడియోలో నేను హోమ్ మేడ్ పీతాంబరి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో ఆ వీడియోని ఈ వీడియోలోనే నేను షేర్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదైతే మండే నేను వాకింగ్ చేసుకోవడానికని కిందికి వెళ్ళాను కదా, యశు సైకిల్ తొక్కుతుంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఆల్రెడీ నాకు సైకిల్ తొక్కొచ్చండి. మీలో ఎంతమందికి ఇలా సైకిల్ తొక్కొచ్చో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎలా వచ్చా? నువ్వు బాధ వచ్చావా? నీ బాధ వచ్చా? నేను కదా అండి. ఎవరు బాధ ఒక్కారో మీరే కామెంట్ చేయండి. సైకిల్ అక్కడ నాన్నగారు వెయిట్ చేస్తాను, షటిల్ ఆడాలి. వెళ్ళు. ఇలా కనుక సైకిల్ రోజు ఒక 10-15 రౌండ్స్ తిరిగామంటే పొద్దున్న సన్నగా అయిపోతాం మేము. ఓకేనా? ఈ పీతాంబరి పౌడర్ని అసలు మనము ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుందండి. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన తర్వాత ఇంత సింపుల్గానా అనేసి మీరు అంటారు. మనము మామూలుగా బయట కొనుక్కున్న పీతాంబరి పౌడర్ ఎలా ఉంటుందండి, తోమేకున్న అంటే పీతాంబరి పౌడర్తో తోమిన ఒక 1-2 గంటలు కొంచెం మనకి బాగుంటుంది. ఆ తర్వాతకి నల్ల మచ్చలు వస్తాయి కదా రాగి చెంబు మీద. అలా కాకుండా ఇది నేను ఆల్రెడీ ఒక 3-4 మంత్స్ బ్యాకే ట్రై చేశాను. సక్సెస్ అయిన తర్వాతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే 2-3 డేస్ నేను బయట పెట్టానన్నమాట దాన్ని వాడకుండా. చక్కగా అదే కలర్లో మనం తోమినప్పుడు ఏ కలర్ అయితే ఉంటుందో అలాగే ఉందండి. నల్ల మచ్చలు కూడా పడలేదన్నమాట. సో అందుకని చెప్పి మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పీతాంబరి పొడి చేసుకోవడానికి ఇటుకలు ఉంటాయి కదండి, బ్రిక్స్, అందులో నుంచి ఒక 1/2 ఇటుక అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఈ 1/2 ఇటుకతోటే మనం 6 నెలలకు సరిపడ పీతాంబరి పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పీతాంబరి పొడిని ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో కుదరదండి, కొంచెం బాల్కనీలో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కిచెన్ అంతా కూడా పాడైపోతుంది. కింద ఏదైనా మ్యాట్ లాంటిది వేసుకోండి, దానిపైన ఇటుకను వేసుకొని ఇలా సుత్తితో బాగా మెత్తగా వీలైనంత మెత్తగా కొట్టేసేసుకోండి. ఇలా మెత్తగా కొట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనం పిండి జల్లలు ఉంటాయి కదా, పిండి జల్లని పెట్టుకొని మనము ఇలా పౌడర్ చేసుకున్న ఇటుక పొడిని అంతటిని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సాఫ్ట్గా మెత్తటి ఇటుక పొడి వస్తుందన్నమాట. మనకి ఇలా గరుగ్గరుగ్గా ఉన్న ఇటుక పొడిని వాడితే గీతలు పడతాయండి. అలా కాకుండా ఇలా ఒకసారి జల్లించేసేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను, చూసారు ఎంత డస్ట్ వస్తుందో. ఇలా ఇది మాత్రం కిచెన్లో చేసామంటే కిచెన్ అంతా కూడా డబల్ పని అయిపోతుంది మనకి. అందుకని బాల్కనీలో చేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఇలా మొత్తం మనం ఎంత ఇటుక పొడినైతే కావాలనుకుంటున్నామో అంతటిని కూడా దంచేసుకున్న తర్వాత జల్లించుకోండి. జల్లించేసేసుకున్న తర్వాత నేను ఇంట్లోకి తీసుకొచ్చేసాను. చూసారు కదా పొడి అనేది ఈ విధంగా మెత్తగా సన్నని ఇటుక పొడి వచ్చేంత వరకు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనికి కొలత ఎలాగంటే ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు తీసుకోండి. అలాగే ఈ ఇటుక పొడితో పాటు మనకి బయట సబీనా పౌడర్ అని దొరుకుతుందండి. ఈ ప్యాకెట్ వచ్చేసేసి 15 రూపీస్ ఏమో ఉంది. ఇలాంటి ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాతకి ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పుతో ఈ ఇటుక పొడిని మనము కొల్చుకోవాలన్నమాట. 3/4 కప్పు ఇటుక పొడి తీసుకుంటే ఇందులోకి 1/4 వంతు మనము సబీనా పౌడర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడినంతటిని కూడా ప్లేట్లోకి వేసేసుకొని చేతితో వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొడిని మీరు స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుందండి. మనం రెగ్యులర్గా రోజు పూజ చేస్తూనే ఉంటాము, రాగి చెంబులు ఇత్తడివి వాడుతూనే ఉంటాం కదా. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బయట కొనుక్కునే పీతాంబరి పొడి కంటే కూడా ఇంట్లో చేసుకునే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సేమ్ టైంలో మనకి మనం ఈ పీతాంబరి పొడితో తోముకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తొందరగా నల్లపడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, రాగి చెంబు చూసారా ఎంత నల్లగా మారిపోయిందో. ఇప్పుడు మనం హోమ్ మేడ్ పీతాంబరి పొడితో ఈ రాగి చెంబుని తెల్లగా మార్చేసుకుందాము. నేను చూపిస్తున్నాను చూడండి, అన్ని వైపులా కూడా బాగా నల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పీతాంబరి పొడిని కొంచెం తీసుకొని ఇలా చేతితో లైట్గా మీరు రబ్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఒకవేళ చెంబు ఇంకా నల్లగా ఉండి బాగా నల్లటి మరకలు ఉన్నాయనుకోండి, అప్పుడు స్క్రబ్బర్ని యూజ్ చేయండి, పర్వాలేదు చక్కగా పోతుంది. కెమికల్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా పీతాంబరి పొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. 2 వస్తువులు ఉంటే చాలు మనము ఈజీగా ఈ పీతాంబరి పొడి ని కెమికల్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని లైట్ ప్రెజర్ తోటే నేను రబ్ చేస్తున్నాను. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్ అనిపిస్తుంది. చూసారా ఎంత తెల్లగా మారిపోయిందో, నేను అంటే క్లీన్ చేసిన దానికి క్లీన్ చేసిన దానికి తేడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మీ దగ్గర ఎన్ని రాగి చెంబులున్నా, రాగి గ్లాసులు, రాగి ప్లేట్లు, రాగి బిందెలు, ఇత్తడి బిందెలు ఏవి ఉన్నా కూడా ఈ పీతాంబరి పొడితో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇన్ని రోజులు ఈ పీతాంబరి పొడిని ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది. అంత సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ఈ పీతాంబరి పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ నేను ఒక 3 బ్యాకే ఈ పీతాంబరి పొడిని ఇంట్లో ట్రై చేశాను. అప్పుడేం చేశానంటే వంట సోడా ఇవన్నీ వేశానండి. ఇవన్నీ వేసినప్పుడు ఏమైందంటే చెంబు తోమిన ఒక 2-3 తర్వాతకి నల్లటి మరకలు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఈరోజు నేను షేర్ చేస్తున్న ఈ వీడియోలో పీతాంబరి పొడికి అయితే 2 కూడా నల్లటి మరకలు అవ్వలేదండి. చక్కగా మనకి తోమినప్పుడు ఎలాగైతే తెల్లగా ఇలా చక్కటి కలర్లో ఉందో అలాంటి కలరే 2 వరకు ఉందండి. మనం ప్రిపేర్ చేసుకున్న పీతాంబరి పొడితో చక్కగా చెంబునైతే క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీ ముందే నేను నీళ్ళతో కడిగేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా రాగి చెంబు ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు తోమిన తర్వాత అంటే క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో నీట్గా వాటర్ ఏది లేకుండా తుడిచేసుకొని చక్కగా మీరు వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత తెల్లగా చక్కగా మెరిసిపోతుందో. చక్కగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కెమికల్స్ ఏవీ లేకుండా మనం పీతాంబరి పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, అలాగే లైక్ కూడా తప్పకుండా చేయండి. ఇంకా పీతాంబరి పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈరోజు లంచ్లోకి వచ్చేసేసి నేను చింత చిగురు పప్పు చేద్దామని చెప్పి ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను కందిపప్పుతో చేయట్లేదండి, మైసూర్ పప్పు ఉంటుంది కదా, మైసూర్ పప్పుని 1 ముందు నానబెట్టుకున్నాను. మీరు పెసరపప్పుతో చేసుకున్నా కూడా బాగుంటుంది. పెసరపప్పుతో చేసుకుంటే పెసరపప్పును దోరగా వేయించుకొని తర్వాత మీరు చేసుకోండి, కమ్మగా చాలా చాలా బాగుంటుంది. అయితే మరి ఇప్పుడు మనం చింత చిగురు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మీరేం స్పెషల్స్ చేశారండి, లంచ్ అయిపోయిందా, డిన్నర్ అయిపోయిందా? నేనైతే ఈవినింగ్ 7:30 ఇస్తున్నాను వాయిస్ ఓవర్, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా బర్త్డే పార్టీకి వెళ్ళారనమాట. అపార్ట్మెంట్లో పిల్లల సందడి లేదనమాట, సో సైలెంట్గా ఉంది కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, ఒక పని అయిపోద్ది కదా అనేసి. ఇంకా ఇక్కడ చూసారా చింత చిగురు కూడా తీసుకున్నాను, 1 తీసుకున్నానండి. దీంట్లో పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే సపరేట్ చేసుకొని కడిగేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఇప్పుడు పప్పు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిలోకి 3 వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 పోపు దినుసులు, 2 వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి, ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ 1 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఉల్లిపాయల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. జస్ట్ 1 మగ్గించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి.
మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి, నేనైతే వేయలేదండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపును వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. అలాగే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేస్తున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ కారపొడిని వేస్తున్నానండి, ఎందుకంటే పప్పు ఎలాగో పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు కారం మరికొంచెం కావాలంటే మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయండి. చింత చిగురుని యాడ్ చేసే ముందు నేను ఒక చిన్న టిప్ని షేర్ చేస్తానండి. ఏంటంటే నేను ఇక్కడ చేసేది మైసూర్ పప్పుతో పప్పును చేస్తున్నాను. పప్పును కూడా నేను ఒక గంట ముందే నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. మీరు కందిపప్పుతో కానివ్వండి, పెసరపప్పుతో కానీ చేస్తున్నట్లయితే గనక పప్పులు ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకోండి. ఎందుకంటే మనం చింత చిగురు వేపుకున్న తర్వాత పప్పు వేసామనుకోండి, పప్పు ఉడకటానికి చాలా చాలా టైం పడుతుంది. ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి, పప్పుల్ని త్వరగా ఉడకనివ్వదన్నమాట. అందుకని చెప్తున్నాను, నేను ఇక్కడ కడాయిలోనే చేస్తున్నాను కాబట్టి నానబెట్టుకున్నాను. మీరు కుక్కర్లో చేస్తే ఏం పర్వాలేదండి, మెత్తగానే ఉడికిపోతుంది. ఇలా కడాయిలో ఒకవేళ చేసుకుంటే పప్పును నానబెట్టుకునే టైం లేకపోతే మాత్రం పప్పు ఉడికిన తర్వాత చింత చిగురును వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే నేను చింత చిగురుని వేసుకున్నాను కదండి, 1-2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నానబెట్టుకున్న మైసూర్ పప్పును వేసుకున్నాను. 1-2 నిమిషాలు అలా ఉడికించేసేసుకొని మనకి పప్పు థిక్గా కావాలంటేనేమో కొద్దిగా నీళ్ళని వేసుకోండి, లేదు పల్చగా కావాలంటే నీళ్లు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మా ఇంట్లో అయితే పప్పు అనేది, అంటే చింత చిగురు పప్పు అనేది ఈ విధంగా కొంచెం పలుకుగా ఉంటేనే పిల్లలు కానివ్వండి, మా వారు ఇష్టంగా తింటారు. అందుకని నేను కొంచెం పప్పుని పలుకుగా ఉడికించాను. మీరు మెత్తగా కావాలంటే కుక్కర్లో చేసుకోండి. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందనుకోండి, మనకి చపాతీల్లోకి రైస్లోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది. కొద్దిగా మ్యాష్ చేస్తున్నాను, అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు నేను చూపించిన పీతాంబరి పొడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రేపు మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.